శ్రీ గురు గణేష మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రి ప్రసుందరే నమః. మార్చి మాసం తులారాశి వారికి మిశ్రమ ఫలితాలను సూచిస్తోంది. ఈ మాసం అంతా క్షణం తీరిక లేకుండా తిరుగుతూ ఉంటారు. పైసా సంపాదన మాత్రం ఉండదు. మాట మాట్లాడితే చాలు విపరీతమైనటువంటి తగాదాలుగా కాలం వెళ్తూ ఉంటుంది గనక అయినంత వరకు మౌనాన్ని పాటించుకోవడం మంచిది. ఊహించని ఖర్చులను ఎదుర్కొనవలసినటువంటి స్థితిని మార్చి మాసం ఈ ఒక తులారాశి వారికి సూచిస్తోంది. అదే ప్రకారంగా అనేకమైనటువంటి పనులను ఏకకాలంలో చేయవలసినటువంటి పరిస్థితి, వీటిని సర్దుబాటు చేసుకోలేక సతమతం అవలసినటువంటి స్థితిని మనకి గ్రహస్థితి సూచిస్తోంది. విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడి, విపరీతమైనటువంటి శారీరక శ్రమ ఈ మాసంలో ఉంటాయి. అన్ని అనుకూలంగా ఉన్నా కూడా కొద్దిపాటి మాట తీరు వల్ల, మనకుండేటువంటి మొండితనం వలన ఈ మాసం మన చేతులారా మనకున్నటువంటి సిద్ధాంతాన్ని కాలదనుకునేటువంటి స్థితి కనబడుతుంది. కనుక చాలా జాగ్రత్తగా తులారాశి వారు ఈ మాసం కాలక్షేపం చేయవలసి ఉంటుంది. ఇటువంటి ఈ దోషాలన్నీ కూడా పోగొట్టుకోవడానికి గాను తులారాశి వారు ఈ మాసమంతా కూడా శివపంచాక్షరి మహామంత్రాన్ని జపం చేస్తూ ఉండటం, అయినంత వరకు శివారాధన చేస్తూ ఉండటం, వీలైతే కనుక ప్రతి మంగళవారం ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామివారికి ఆకుపూజ చేసుకోవడం చేస్తూ ఉన్నట్లయితే ఈ దోషాల్లో నుంచి బయటపడడానికి గాను ఆస్కారం ఉంటుంది.